முரளி, சுப்ரியா, சுப்ரியா, முரளி, ஓஹோ వెళ్ళిపోయినట్టున్నారు. గుడ్, వెరీ సిన్సియర్ చిల్డ్రన్. తొమ్మి పదా అయ్య బాబోయ్. ఏంటి, తొమ్మిదింటికి ఆయన వెళ్ళిపోతే తొమ్మిదిన్నరకి టిక్కు టిక్కు అని ఊపుకుంటూ వస్తే లాక్ ఓపెన్ అవుద్దా? వాట్, అంకుల్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారా? యా. ఓ మై గాడ్, మరి ఇంటర్వ్యూ? గోవిందా, గోవిందా. నీకు అసలు బుద్ధి ఉందా? జాబ్ పోయిందని ఏడవడం మానేసి ఆ నవ్వు ఇంటి సాడిస్ లో. అంటే ఏడిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళకుండా ఉద్యోగం వచ్చేస్తుందా? అలా అయితే పో, కొండల కొండల గార్చేస్తా. ఇంటర్వ్యూ పోతే పోయింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి కదా? ఎవరు అక్కడ? మీర్జాపురం మహారాణి గారు ఏం చేశారు? ముఖ ద్వారాలు తెరవండి. రాత్రి నీ పాలల్లో కొన్ని టాబ్లెట్స్ కలిపి తప్పు చేశాను, మొత్తం కలుపుంటే పీడ విరగడయ్యేది. అంటే అంటే రాత్రి నా పాలల్లో టాబ్లెట్లు కలిపేశావా? యా. రాక్షసి, నాకు వచ్చిన ఐడియా నీకు రావాలా? అంటే నువ్వు కూడా నా పాలల్లో కలిపావా? దుర్మార్గుడా, దుర్మార్గుడా. బుద్ధి లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు. నువ్వెంత అరిసినా కరిసినా మూడు పగళ్ళు మూడు రాత్రులు నాతోనే ఉండాలి ఈ దెయ్యాల కొంపలు. నా దగ్గర ప్లే చేయి. ఎలా కనిపిస్తున్నా నీకు? పూవ్ ఇవ్వగానే పరవశించి ప్రేమించేస్తాను అనుకున్నావా? ప్రేమ? నేనా? నిన్న? ఏంటి జోకా? మనకంత సీన్ లేదమ్మా. పూవ్ వేయడానికి నువ్వు ట్రై చేసావు, నీకు అందలేదు. అది నాకు అందింది, నీకు కోసిచ్చాను. నా మనసులో ఎటువంటి ఆలోచన లేదు, నువ్వే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు. నీపై నీకు నమ్మకం లేకపోవడం అది నీ తప్పు. కనిపించే ప్రతి మగవాడు చెడ్డవాడనే ఆలోచన చాలా పెద్ద తప్పు. ఇదే పువ్వు ఒక అమ్మాయి కోసిస్తే ఇలానే ఫీల్ అయ్యేదానివా? ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. దాన్ని బతులు ఆడుకోవడమే కరెక్ట్. ఇలా కనపడితే వీళ్ళు మనవాళ్లే అనుకుని దయ్యాలు వెళ్ళిపోతాయి. ఒక్కోసారి మనవాళ్లే అనకాల వేసుకొని పోతాయి. అమ్మో, ఇది నిజమే, తీసేస్తా. తీసే, అది సరే. కానీ ఇప్పుడు ఎవరు రూమ్ లో వాళ్ళు కూర్చుంటే టెన్షన్ గా ఉంది, ఇద్దరం కలిసి కిందికి వెళ్ళి కూర్చుందామా? ఏమండి, మిమ్మల్ని నేనండి.
నిద్రపోతున్నారా? ట్రై చేస్తున్నా. ఏమండి భయంగా ఉంది, బాత్రూమ్ దాకా తోడురారా? నువ్వు మగాడివేనా బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నావు? ఆడపిల్లను ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. ఉంటావే, తాడి చెట్లా పెరిగావు, ఎవరంత ఎవరు ఉంటేగా? యువతల మనిషి ఎంత టెన్షన్ పడుతున్నాడు, కొంచెం కూడా సాయం చేద్దాం, బాత్రూమ్ దాకా వెళ్దాం అన్న జ్ఞానం లేదు. యువతలేమో టెన్షను, అవతలేమో తీయాల గోళ. ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం చిరంజీవా జగదే కవీరా అసహాయ సూర అంజని కుమార. నాకేం భయం లేదు, నేను బాగానే ఉన్నాను. ఈ తెంగరది ఏం చేస్తుందో? పప్పు తీసి దెయ్యాలు దీన్ని చంపు చిలానియా? శ్రీ ఆంజనేయ. ఓమ్మాయి ఎక్కడ ఉన్నావే నువ్వు? తెల్లారే దాకా పడుంటాడు, హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నిద్ర బాగా పట్టిందా? అబే ఎలా పట్టుద్ది, రాత్రి దయ్యాలు వచ్చి నేను వీక్కుతుంటా అని ఒకటే గొడవ చేసాయి, వాటిని కొట్టి పంపించి పడుకునేసరికి లేట్ అయింది. అవునవును, నువ్వు పెద్ద మాయల పకిరివి కదా. అఫ్కోర్స్. నీకు ఒక చెప్పనా, రాత్రి ఇది సోఫా అనుకుని కింద పడకరా. దయ్యాన్ని చూసి కళ్ళు తిరిగి అర్ధరాత్రి పడ్డావు, మెట్ట మధ్యాహ్నం లేచావు. అవునా? ఏంటి వంట చేస్తున్నావా? చెయ్యి చెయ్యి, నిన్నట్లాగా సూపర్గా ఉండాలి. అబ్బో చాలా వెరైటీలు ఉన్నాయి. దొండకాయ ఫ్రై సాంబార్లో తింటే ఉంటుంది, సూపర్. ఓహో క్యాలీఫ్లవరు, క్యాన్సరా తెలుసా నీకు? చాలా బాగుంటుంది. ఓ గుత్తి వంకాయ్, ఆహా ఇది గనక తింటే ఉంటుంది నా స్వామి రంగా. టమాటాలు, టమాటా కర్రీ బాగా చేస్తావు నువ్వు, అప్పుడప్పుడు నవ్వుతుండు బానే ఉంటావు. ఇదేంటి కాకరకాయ, చిచ్చి దీనికి మనకి డెడ్ ఆంటీ. అవునా? నేను కాకరకాయ తప్ప వేరే ఏది తినను. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి అన్ని వీటితోనే చేస్తా. ఏమి టేస్ట్ రా బాబు. అయ్యో బ్లడ్. ఏం చేయబడుకున్నా, ఈ వంకతో కచ్చేద్దామనా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, అర్థం అవుతుందా నీకు? చేయి దగ్గర రక్తం కారణం చేయబట్టుకున్నా, వేరే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇదే ఇంకో డాక్టర్ పట్టుకుంటే ఇలాగే ఆలోచించేదానివా? ఏయ్ చూడు, నేను నీతో పోటీ పడ్డానికి గొడవ పడ్డానికి కారణం నువ్వే. మనం డిటిపి షాప్లో కలిసినప్పుడు నేను రెజ్యూమ్ ఇచ్చాను, నువ్వు లవ్ లెటర్ అని తిట్టావు. నిన్న గులాబీ పువ్వు కోసిస్తే తప్పుగా అనుకున్నావు, ఇప్పుడు వేలు దగ్గర నేను హెల్ప్ చేయబోతే చాలా చీప్గా మాట్లాడావు. నేను నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడిని కాదు, నిరుద్యోగిని, జస్ట్ నిరుద్యోగిని. చూడు బ్లడ్ ఎలా గారిపోతుందో. ఆగిపోయినట్టుంది, వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి వంట? ఓ అదొకటి ఉంది కదా ఐడియా, ఎలా చేయాలి నువ్వు చెప్పు, నేను చేస్తాను. 2 మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తాను. Thank you.
ప్రేమ చేస్తా అనుకున్నా? ఏమంటున్నావు? యూ ఏయ్